హాయ్, వెల్కమ్ బ్యాక్ టు సాయి పల్లవి వ్లాగ్స్. టైం లేనప్పుడు సింపుల్గా చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. కడాయిని ప్రీహీట్ చేసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 3 ఆనియన్స్, 2 గ్రీన్ చిల్లీ, 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోండి. ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకొని 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా చికెన్లో పచ్చివాసన అంతా పోయే వరకు ఉడికించుకొని 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకొని ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. కుక్ అయిందో లేదో చెక్ చేసుకొని గరం మసాలా, ధనియా పౌడర్, చికెన్ మసాలా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకోండి. చికెన్ కుక్ అయిందో లేదో చెక్ చేసుకొని కొరియాండర్ యాడ్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ. టైం లేనప్పుడు చికెన్ కర్రీని ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.